Satamanambhavati Chatayo Purusha Satendriya Ajushivendriya Ratitishati Om Namo Venkateswaya Satamanambhavati Karikramaniki Swagatam Puttinaroju, Pelliroju, Shastipurti Taditara Subhasandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Prangadam Nundi ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. Venkatachalathisham Sriyadhyasita Vakshasam Srita Chetana Mandaram ఈ ఫోటోలోని మా చిట్టి తండ్రి హార్దిక్ రఘువర్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ సౌమ్య, నాన్న పవన్ కుమార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. కర్నూలులో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చిన్ని కృష్ణుడైన హరిహరన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ హాసిని, నాన్న నాగరాజు, అన్నయ్య, వ్యాసశ్రీ, కారుణ్య కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా చిరునవ్వుల పాప హిమశ్రీకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న జగదీష్, అమ్మ స్రవంతి, అన్నయ్య మోహిత్ కుటుంబ సభ్యులు గుడివాడ నుంచి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల మనవడు మనోజ్ రంగకు అందించండి అంటూ నానమ్మ లక్ష్మీదేవి, తాతయ్య కేశవయ్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తాడిపత్రి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా ముద్దుల పాప సాత్వికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శరణాగత వత్సలుని దీవెనలను అందించమంటూ అమ్మ కల్పన, నాన్న హరి, అన్నయ్య మోక్షిత్, విష్ణుకుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నెలలోని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా చిట్టి తండ్రి కార్తికేయకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడు కొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ హారిక, నాన్న శివరామకృష్ణ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఖమ్మం నుంచి వ్రాస్తున్నారు. మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పరమదయాళుని దీవెనలను మా ముద్దుల అనిరుద్ధకు అందించండి అంటూ తాతయ్య శ్రీనివాస్, బామ్మరాణి తల్లిదండ్రులు కోరుతున్నారు. మా బంగారు తల్లి సుజ్ఞాపికకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు నానమ్మ కోటేశ్వరి, తాతయ్య సుధాకర్ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకాంచుతిని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దుల బాబు కేతన్ కు అందించండి అంటూ తల్లి లావణ్య, తండ్రి రాజేష్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు సంఘం నుంచి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల బాబు శివనందన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ నాన్న రామకృష్ణ, అమ్మ లక్ష్మీ దుర్గా, తాతయ్య, అమ్మమ్మ కుటుంబ సభ్యులు గన్నవరం నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి సాత్వికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న రాజ, అమ్మ దివ్య భారతి, అక్కయ్య తనూజ, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సదంజీవే మసరద సవీరా. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడైన కుశాల్ కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ అమ్మ నాన్న నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బంగారు తండ్రి కౌశల్ కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీసులను అందజేయమంటూ నల్లమాట నుంచి తండ్రి మధు తల్లి లలిత తాతయ్య నానమ్మ బాబాయి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీసులను మా మనవడు సాత్విక్ కు అందించండి అంటూ నానమ్మ మునేశ్వరి తాతయ్య శేఖర్ అమ్మ నాన్న బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి హర్షశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ నాన్న రాజ అమ్మ గంగా భవానీ అమ్మమ్మ పిన్ని కుటుంబ సభ్యులు ధవళేశ్వరం నుంచి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని హార్దిక్ సాయికి అందించండి అంటూ నాన్న సాయి అమ్మ శ్రావ్య నానమ్మ తాతయ్య అత్తయ్య మావయ్య హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా కవల పిల్లలు శ్లోక శ్రేష్ఠలకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ కరీంనగర్ నుండి అమ్మ శ్వేత నాన్న శ్రీకాంత్ నానమ్మ తాతయ్య కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా ప్రవీణ్ నాగసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ నాన్న రాజేష్ కుమార్ అమ్మ మహిమా జ్యోతి నానమ్మ సత్యవతి కుటుంబ సభ్యులు రేపల్లె నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల కన్నయ్య వరుణ్ వెంకట్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ అమ్మ ప్రశాంతి నాన్న శ్రీనివాసులు నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు వ్రాస్తున్నారు. మా చిన్నారి పూర్వికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని దీవెనలను అందించమంటూ నాన్న కుమార్ అమ్మ అరుణ మామయ్య శ్రీధర్ వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కొత్తగూడెం నుంచి వ్రాస్తున్నారు. మా అనంతకృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న కృష్ణ చైతన్య అమ్మ వెంకట నీలిమ చెల్లాయి శ్రీ అద్వైతి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాపాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ కందుకూరు నుంచి తల్లిదండ్రులు ఆశాక్రాంతి రామారావు అన్నయ్య చెల్లాయిలు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా చిరునవ్వుల పాప వేదశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ మౌనిక నాన్న శ్రీహరి కృష్ణ తాతయ్య బామ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా తమ్ముడు వెంకట సురదీప్ కు అందించండి అంటూ అక్కయ్యలు శ్రావ్య లక్ష్మి శ్వేత అమ్మ నాన్న కుటుంబ సభ్యులు గూడూరు నుంచి వ్రాస్తున్నారు. విజయవాడలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బుజ్జాయి మౌత్కిగా కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందజేయమంటూ అమ్మ శ్వేత నాన్న గురుప్రసాద్ బామ్మ తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవరాలు చరితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీకాసుల స్వామి దీవెనలను అందజేయమంటూ నానమ్మ సావిత్రమ్మ బామ్మ తిరుపతమ్మ తాతయ్య శివయ్య
అమ్మ నాన్న కుటుంబ సంశీలు నంద్యాల నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని దీవెనలను అందించమంటూ చెల్లయ్య అక్షయ్య, అమ్మ సుచరిత, నాన్న శ్రీకాంత్ చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ నాన్న శ్రీభరత్, అమ్మ సంధ్యారాణి, నానమ్మ సునంద, చెల్లయ్య శ్రీభారుణి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం గంగవరం నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు వీర వెంకట శ్రీ సుభాష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నానమ్మ గంగా పార్వతి, తాతయ్య రాంబాబు, బాబాయి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా ముద్దుల మనవరాలు శ్రీజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ హరిప్రియ, నాన్న హరిప్రసాద్ కుటుంబ సభ్యులు సిద్దిపేట నుంచి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా తమ్ముడు శ్రీకర్ సాయికి అందించండి అంటూ ఆర్యాని, ధనస్వి, మేఘన, మోక్షజ్ఞ కుటుంబ సభ్యులు మంగళగిరి నుంచి వ్రాస్తున్నారు. మా మేనల్లుడు సౌరీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందజేయమంటూ మామయ్య నంద, అత్తయ్య ఉష, బావ, మరదలు కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావిధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా బాబు యశ్వంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందజేయమంటూ తండ్రి వెంకటరావు, తల్లి పద్మావతి, బాబాయి, తమ్ముడు కుటుంబ సభ్యులు కాశీపట్నం నుంచి వ్రాస్తున్నారు. అనంతపురంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా ఇంటి మహాలక్ష్మి దివిజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, తమ్ముడు హర్షిత్, చెల్లాయి ప్రణవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కన్నయ్య హేమసాగర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మల్లేశ్వరి, నాన్న శివన్న, అన్నయ్యలు, తమ్ముళ్ళు కుటుంబ సభ్యులు గుంతకల్లు నుంచి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవరాలు నాగలక్ష్మి, మనస్వినికి అందించమంటూ తాతయ్య సూర్యనారాయణ, అమ్మమ్మ సత్యవతి, అమ్మ నాన్న గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ గంగాదేవి, నాన్న రవిచంద్ర, అక్కయ్య జైత్ర కుటుంబ సభ్యులు మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యా క్షేమో వై రాష్ట్రస్య శీతో వాస క్షేమమేవావరుంధే. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు వరుణ్ సాహిత్ కు అందించండి అంటూ అమెరికా నుంచి తల్లిదండ్రులు, నానమ్మలు, తాతయ్యలు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా చిన్నారి వెంకట నాగ ప్రగతి సోనికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందజేయమంటూ తల్లి అనంతలక్ష్మి, తండ్రి సుధాకర రావు, నానమ్మ, తాతయ్య వినుకొండ నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు వెంకట మహీజ సాత్వికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ తాతయ్య నిర్మలా ప్రసాద్, అమ్మమ్మ సత్యమణి, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం నుంచి వ్రాస్తున్నారు.
గజరాజ రక్షకుని దివ్యాశీసులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు సుమన్ కు అందించండి అంటూ అమ్మ ఇందిర, నాన్న అశోక్, అక్కయ్య సుప్రియ కుటుంబ సభ్యులు సంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. మా స్నేహితురాలు వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించగలరు అంటూ స్నేహితురాలు ఊహా శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. బెంగళూరులో ఉన్న మా కోడలు నేహకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అత్తయ్య రేఖ, మామయ్య నాగరాజ్, చేతన్, చైత్ర కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి బాలసుబ్రహ్మణ్యంకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు శాంతి, ఆదిశేషు, అత్తయ్య, మామయ్య విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా అల్లుడు విజయ్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ మామయ్య జయప్రకాష్, అత్తయ్య అరుణాదేవి, భార్య సౌమ్య గాయత్రి కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న రవి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ కుమార్తె రవళి మునిశ్రీ, భార్య కుమారి, అమ్మ పద్మావతమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీసులను మా అమ్మ నిహారికకు అందించండి అంటూ కుమార్తె హన్సిని, కుమారుడు శ్రీహన్, భర్త సాయి కిరణ్ కుటుంబ సభ్యులు రాయగడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదధాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీసులను అందించమంటూ తల్లిదండ్రులు అన్నయ్య గణేష్, అమ్మమ్మ ఉషారాణి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. దుర్గా సముద్రంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా నాన్న సిద్ధయ్య యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయమంటూ కుమార్తెలు సౌమ్య, శరణ్య, భార్య శ్రావణి తల్లిదండ్రులు కోరుతున్నారు. మా అబ్బాయి మణికంఠకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందజేయమంటూ తల్లి పద్మ, తండ్రి పేరిశెట్టి, అక్క, బావ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా రాకేష్ కు అందించండి అంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న కొమరయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో రథ్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మత్సరదస్స వీరాః. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు భామ, మోహన్ కుమార్ దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ పిల్లలు కీర్తి, సాయి, చంద్రకళ, హాసిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా?
అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507. శతమానంభవతి.